ఈ రెండు ప్యానెల్స్ కూడా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి కొన్ని మేనిఫెస్టోలు చెప్తున్నాం, మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం. ఇవన్నీ కూడా 10 సంవత్సరాల క్రితం 2011 జనవరి నాడు 29 నాడు ఒక లెటర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మురళీమోహన్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది సభ్యుల సంక్షేమం అనుకున్నారు కదా. ఆ సభ్యుల సంక్షేమం కోసం అంత విజనరీ ఇస్తారు. అఖిలేశ్ గారు అప్పుడు ఉన్నారు, చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, విజయ్ చంద్ర గారు, నాగబాబు, శివకృష్ణ అండ్ శివాజీ రాజా మహర్షి, ఇప్పుడు నుంచున్న బెనర్జీ గారు, గౌతమ్ రాజు, వీళ్ళందరూ ఉన్నారు, చాలామంది, రాజీవ్ కనకాల, ఎవ్రీబడి ఈజ్ దేర్. తెలిసే ఉండాలి కదా, ప్రతి సినిమాలోనూ మెంబరు అయి ఉండాలి ఆర్టిస్టులు అందరూ. మాలో సభ్యులా కాదా అన్న అంశాన్ని సదరు నిర్మాతే ధృవీకరించుకోవాలి. ఒకవేళ మా సభ్యులు కాకపోతే వారిని వెంటనే మా సభ్యులుగా చేర్చేందుకు తగిన చర్యలు నిర్మాత గైకొనాలి. అవసరమైతే ఆయా ఆర్టిస్టుల పారితోషికాల నుంచి మినహాయించుకుని మా సభ్యత్వ రుసుము చెల్లించాలని క్లియర్గా ఉంది. 2011 నుంచి ఇప్పటిదాకా ముఖ్య పాత్రల్లో నటించిన ఆర్టిస్టులందరూ ఖచ్చితంగా ఇందులోనే మెంబర్ అయినట్టే లెక్క. చలనచిత్ర దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళందరూ కలిసి నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసి చేసింది. అంటే మొత్తం సినీ పరిశ్రమ అంతా, అంటే విజయశాంతి గారు కూడా సరిలేరు నీకెవరు చేశారు కదా 2 ఏళ్ల క్రితం, షీఈ్ ఆల్సో డీమ్డ్ టు బి ఎ మెంబర్, ఆవిడ కంటెస్ట్ చేయొచ్చు, ఓట్ చేయొచ్చు. ఈ విషయం ఆవిడికి తెలియదు, సినీ పరిశ్రమకు తెలియదు, మా వాళ్ళకి అసలే తెలియదు. ఇప్పుడు 2 ప్యానెల్స్లోనూ కంటెస్ట్ చేస్తున్న చాలామందికి తెలియదు. ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చేసింది కాబట్టి రసమయ్య బాలకృష్ణ, గోరేటి వెంకన్న, విమలక్క, తరుణ్ భాస్కర్, కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి, దెన్ అశోక్ రెడ్డి, అనిల్ ముగిలి, ఎన్ని పేర్లు చెప్పాలి. అలాగా మన జార్జి రెడ్డిలో చేసిన వాళ్ళు, తిరు అని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్యాక్ట్ అసలు వకీల్ సాబులో మీరున్నాడు, మన జడ్జి కేశవ్ ఆయన కూడా మెంబర్ అయినట్టే లెక్క. అలాగే ఇప్పుడు రంగమార్తాండలో చేస్తున్న రాహుల్ చిప్లిగంజ్ కూడా మెంబర్ అయినట్టే లెక్క. మరి ఈ విషయం పాపం ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్న ప్రకాశ్ రాజ్ గారికి కూడా తెలియకపోవటం అని. ఇంకోటి ఏంటంటే, దర్శకుడు ఆర్టిస్టును నియమించే విషయంలో ఒక్కో ముఖ్య పాత్రకి 3 చొప్పున ప్రత్యామ్నాయాలని, అంటే ఛాయిస్లని తెలియజేయడానికి అంగీకరించడం అయింది. వారందరితో నిర్మాత సంప్రదించి దర్శకుడి సహకారంతో ఆర్టిస్టుల నియామకం చేయటం జరుగుతుంది. అంటే ఏంటంటే, విదేశాల నుంచి వేరే రాష్ట్రం దిగుమతి చేసుకోకుండా ముఖ్య పాత్రలకి మెయిన్ క్యారెక్టర్ 3 ఇంక్లూడింగ్ హీరో. ఐ థింక్ ఈ మాలో ఉన్న వాళ్ళందరూ ముఖ్య ఆర్టిస్టులు కిందే లెక్క. మా అంత పవర్ఫుల్, కథానాయిక మినహా గరిష్టంగా అంటే మ్యాక్సిమం 2 ఇతర ప్రాంత ఆర్టిస్టులు ప్రతి చిత్రానికి అనుమతించబడతారు. ఒప్పందాలను, నిర్ణయాలను సజావుగా సమర్థవంతంగా అమలయ్యేలా చూసేందుకు గాను ఒక్కొక్క సంస్థ నుంచి 50 మంది చొప్పున ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించటం జరిగింది. మురళీమోహన్ గారితో పాటు ఎవరెవరు దీన్ని బలపరిచారు తెలుసా, ఇప్పుడు నిలబడుతున్న బెనర్జీ గారు, హేమ గారు, తర్వాత ఏమో మాణిక్కు, అందరూ, ఎవ్రీబడి, ఉత్తేజు, ఇందులో పేర్లన్నీ ఉన్నాయి. ఏ మరి ఆ 50 మంది ఎవరు, నియమించిన వాళ్ళు మాయమైపోయారా, వ్యానిష్డ్ ఇన్ టు థిన్ ఎయిరా, ఉన్నారా, ఉంటే వాళ్ళకి తెలుసా, అంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా పాపం. ఈ విషయం కంటెస్టెంట్లకి తెలియదా, తెలిసి సీక్రెట్గా ఉందా, తెలియదు అనుకోవటం వీలేదుగా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అంటారు. ఖచ్చితంగా తెలుసు, తెలిసి ఈ 11 సంవత్సరాలు ముఖ్య పాత్రలకు ఉన్న మా సభ్యుల్లో ఉన్న అనేక మంది ఆర్టిస్టులని నలిపేశారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంటే కొత్త కొత్త సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, తెలంగాణ సినిమాలు, అటు ఆంధ్ర సినిమాలు, పలాస లాంటి సినిమాలు, ఈ సినిమాలు యాక్ట్ చేసిన చాలామందికి, కనీసం 100 నుండి 150 మందికి నేను 10-15 పేర్లు మాత్రమే చెప్పా. ఈ వన్ ఇంట్రెస్టింగ్, ఈ ఎండమూరి వీరన్నాథు, జొన్నమిత్తల, ఐఏఎస్ రమణాచారి గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో సినిమాల్లో యాక్ట్ చేశారు. ఐఏఎస్ కోచర్ ఆకలి రాఘవేంద్ర, వీళ్ళందరూ ఆర్టిస్టుల కింద లెక్క. డాక్టర్ ప్రభాకర్ జైని, ఎన్ని పేర్లు చెప్పను ఊరికే రఫ్గా, ఇంతమంది కదా. వీళ్ళందరి జీవితాన్ని నాశనం చేసి వాళ్ళందరినీ నో అడ్మిషన్ అని ఇచ్చేసినట్టేగా, ఇది నేను 40 రోజులు చెప్తూనే ఉన్నా, అది అమలు చేయాలి అమలు చేయాలి, యా ఏట్లే అనుకున్నారు. నిన్న కూడా ఇచ్చాను వీళ్ళిద్దరికి, ఇది చేయండి చదువుకోండి అంటే అద్భుతంగా ఉండదు. నేను నిన్న చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆర్టిస్టులే పెద్దవాళ్ళు, వాళ్ళు 6 కోట్లు 8 కోట్లు ఇస్తున్నారని చెప్పారు కదా, అంత 1000 కోట్లు ఇచ్చినట్లు లెక్క. ఇది అమలు చేస్తే అంత విజనరీస్ మన పెద్దవాళ్ళు.
ఇప్పుడు చిరంజీవి సమాధానం చెప్పాలి, నాగార్జున చెప్పాలి, అంకోలు చెప్పాలి, ఏంటిది కృష్ణదాస్ గారు చెప్పాలి, వాళ్ళు చెప్పక్కర్లేదు. చెప్ప ఇది అనుకుంటే అన్ని సమాధానం ఉంటాయి. మీ ప్రశ్నలు ఎంత అసమంజసమైనవో అర్థమైపోతుంది కదా. ప్రకాశ్రాజ్ గారు దయచేసి చదువుకోండి. చదువుకున్న తర్వాత మీడియా మిత్రులందరూ చదువుకున్నారు, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంట్కి ఇస్తారు. ఈ క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్తారు? సారీ, ఇప్పటిదాకా నేను మాట్లాడినవన్నీ పొరపాటు, క్షమించండి అని అనటం తప్ప వేరే దారి లేదు కాబట్టి